కావాల్సింది కొత్త కంటెంట్. ఒక చోట హిట్ అయింది కదా అని అదే సినిమాని వేరే చోట రీమేక్ చేసినంత మాత్రాన ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని హిట్ అవుతుందని రూల్ లేదు. సేమ్ ఈ రిజల్ట్నే ఫేస్ చేస్తోంది బాలీవుడ్. సౌత్లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని వరుసగా రీమేక్ చేస్తోంది బాలీవుడ్. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సౌత్ రీమేక్స్ని పెద్దగా ఆదరించడం లేదు. ఇంతకీ సౌత్ రీమేక్స్ ని బాలీవుడ్ తిరస్కరిస్తోందా? ఈ మధ్య బాలీవుడ్ లో హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాల గురించి, సౌత్ నటుల గురించే టాపిక్ నడుస్తోంది. అంతేకాదు సౌత్ సినిమాల రీమేక్లు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. సౌత్లో హిట్ అయిన సినిమాల్ని ఓటీటీలోనూ డబ్బింగ్ చేసో రిలీజ్ చేయడంతో ఆల్రెడీ జనాలు సినిమా చూసేస్తున్నారు. కానీ సబ్జెక్టు బాగుంది కదా అని రీమేక్ చేస్తే మాత్రం డిజాస్టర్ ఫేస్ చేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్గా రిలీజ్ అయిన జెర్సీ మూవీ మినిమం కలెక్షన్లు కూడా లేక బాక్సాఫీస్ దగ్గర చెతికిలపడింది. తెలుగులో నాని హీరోగా వచ్చిన జెర్సీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ షాహిద్ కపూర్ రీమేక్ చేసిన జెర్సీ మాత్రం డీసెంట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ చూసి రామ్ గోపాల్ వర్మ అయితే 10 లక్షలతో డబ్బింగ్ చేస్తే సరిపోయేది, కానీ 100 కోట్లు పెట్టి మళ్లీ రీమేక్ చేయాలా, ఇదేం తెలివి తక్కువ పని అంటూ సోషల్ మీడియాలో ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి సౌత్లో హిట్ అయిన సినిమాల్ని రీమేక్ చేస్తున్న బాలీవుడ్ మేకర్స్ మాత్రం నష్టాల పాలవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సబ్ టైటిల్స్తోనో ఓటీటీలోనో ఆ సినిమాలన్నీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఒకసారి చూసిన సినిమానే వేరే స్టార్ క్యాస్ట్తో మళ్లీ చేయడం, చూడడం అవసరమా అని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి సౌత్ రీమేక్ మూవీస్. అక్షయ్ కుమార్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేసిన బచ్చన్ పాండే అసలు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. తమిళ్లో జిగర్తాండ, తెలుగులో గద్దలకొండ గణేష్గా తెరకెక్కిన సినిమాని హిందీలో బచ్చన్ పాండేగా రీమేక్ చేశారు అక్షయ్. కానీ బాలీవుడ్ ఆడియన్స్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేక డిజాస్టర్ అయింది బచ్చన్ పాండే. అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ కూడా బాలీవుడ్ ఆడియన్స్కి నచ్చలేదు. తమిళ్లో సూపర్ హిట్ అయిన లారెన్స్ కాంచనా మూవీని హిందీలో లక్ష్మిగా రీమేక్ చేశారు అక్షయ్. సౌత్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా హిందీ రీమేక్ అయి ఓటీటీలో రిలీజ్ అయినా అక్కడ కూడా మంచి టాక్ సంపాదించుకోలేకపోయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సౌత్ రీమేక్ ఫ్లాప్స్ రావడంతో అక్షయ్ కుమార్ మొన్నీ మధ్య స్టార్ట్ చేసిన సూర్య మూవీ ఆకాశమే నీ హద్దులా రీమేక్ మీద విపరీతంగా ట్రోల్ చేశారు ఫ్యాన్స్. ఆల్రెడీ చూసేసిన సినిమాలు మళ్లీ రీమేక్ చేయొద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు నెటిజన్స్.